వన్డే ప్రపంచ కప్ లో భారత జట్టు అద్భుత ఫామ్ ను కొనసాగిస్తోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టుని ఏకంగా 243 పరుగుల తేడాతో ఓడించి టీమిండియా ఈ టోర్నమెంట్ లో తన ఏకచక్రాధిపత్యాన్ని చాటింది. దక్షిణాఫ్రికా జట్టు కేవలం 83 పరుగులకే ఆలౌట్ అవ్వడం క్రికెట్ ప్రపంచాన్ని షాక్ గురిచేసింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ యథాపళంగా మరోసారి చెలరేగి ఆడి వన్డేలో 49వ సెంచరీ సాధించాడు. అంతేకాదు తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు భారత జట్టు తరపున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు. లీగ్ దశలోనే ఈ స్థాయిలో ఆడితే అతడిని తర్వాతి దశలో అడ్డుకోవడం కష్టమని చెబుతున్న ఆసీస్ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ కోహ్లీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. రికీ పాంటింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, కోహ్లీ సాధారణంగా చేజింగ్ లో ఎంతటి పెద్ద జట్టునైనా లెక్క చేయడు. ఒక్కసారి పుంజుకున్నాడంటే అతడిని ఆపడం ఎవరి తరం కాదు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో అతడు సెంచరీ సాధించి సచిన్ రికార్డు సమం చేయడం గొప్ప విషయం. అతడు సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడని ముందే చెప్పాను. అతడు సచిన్ కంటే 177 మ్యాచ్ల ముందుగానే సచిన్ రికార్డు సమం చేశాడు. ఇక ఇప్పుడు అతడిని కట్టడి చేయడం ఎవరి తరం కాదు. ముఖ్యంగా నాకౌట్ దశలో అతడితో అన్ని జట్లు అప్రమత్తంగా ఉండాలి. కోహ్లీ 2.0 వర్షన్ను సెమీస్ లో మిగతా జట్లు చూడబోతున్నాయి. కోహ్లీ మరింత పట్టుదలగా ఆడతాడు. అతన్ని ఆపడం బౌలర్లకు కష్టతరంగా మారుతుందని అన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.